హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నిన్నటి బ్లాగ్లో మనం మధురవాడ దాకా వచ్చి ఆగామండి. సో మధురవాడ నుంచి ఇప్పుడు హనుమంత వాక వరకు వెళ్ళబోతున్నాం అన్నమాట. సో మనం అయితే చూసేద్దామండి ఈ మధ్య మధ్యలో ఏ ప్లేస్ ఉన్నాయో. ఇంకా ఈ మధురవాడ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టబోతున్నారండి, డిపిఆర్ అవుతుందండి. డిపిఆర్ అవ్వగానే మనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం నాకు తెలియగానే నేనైతే వీడియోస్ చేస్తాను. ఇవే కాకుండా ఇంకా హనుమంత వాక, మద్దులపాలెం, గాజువాక జంక్షన్లో కూడా ఫ్లైఓవర్స్ కట్టడానికి డిపిఆర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ఇంకా మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. అదేంటంటే నిన్న బోయపాలెం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ అయితే చాలా ఘోరంగా ఉందండి. నిన్న నాకు వర్క్ ఉన్నట్టు వైపు వెళ్ళాను, చూడగానే నాకైతే చాలా బాధ అనిపించిందండి. సో ఫ్రెండ్స్, మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. కారులో వెళ్తే సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోండి. బైక్ మీద వెళ్తే హెల్మెట్ వేసుకుని క్లిప్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం లోగ్లోకి వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, చూసారా, SFC అని చెప్పేసి. అదొక రెస్టారెంట్ అండి. ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందండి. రైట్ సైడ్లో మనకి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉందండి. ఇక్కడ అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతాయండి. ఆ టైంలో ఈ రోడ్ అయితే చాలా ట్రాఫిక్తో నిండిపోతుందండి. ముందున జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ నుంచి స్టేడియంకి అయితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది కానీ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి, నాకైతే తెలియలేదు, సో అందుకని చెప్పట్లేదు. జంక్షన్ అని చెప్పాం కదండి, ఇదేనండి జంక్షన్. ఇక్కడ నుంచే స్టేడియంకి అయితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. రైట్ సైడ్కి వెళ్ళాలి, అప్పుడు మనకి ఎంట్రన్స్ కనబడుతుంది. సో మనం ఇంకా అలా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ముందుకు వెళ్తే మనకి ఒక బ్యానర్ అయితే కనబడుతుంది. ఆ బ్యానర్ MVB సిటీ తాలూకా బ్యానర్ అండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి MVB సిటీ కడుతున్నారండి. సో చాలా ఫ్లాట్స్ అయితే కడుతున్నారు. సో చూసారు కదా, చాలా పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారండి. ఇవన్నీ ఫ్లాట్స్ అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. మీరు MVB సిటీ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా మీకు అక్కడ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయండి. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. అదైతే మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే లా కాలేజ్ రోడ్కి వెళ్తామండి. ఇంకా పనోరమా హిల్స్ కూడా ఉంటాయండి. ఆ వైట్ కలర్ కార్ వస్తుంది కండి, అదే రూట్ అండి. మనం అలా ముందుకు వెళ్తే బీచ్ కూడా వస్తుందండి. పెద్ద రేసుకొండ దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో ఈ వ్లాగ్ నేను NSSN వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఇవి అయిన తర్వాత ఆ వ్లాగ్ అయితే పెడతానండి. ఆ రోడ్ కంప్లీట్గా మీకు చూపిస్తానండి. ఇక్కడ ఈ ప్లేస్ కనబడుతుంది కదండి, చాలా గ్రీనరీగా ఉంది కదా. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వెళ్తే అదంతా ఎగిరిపోయిందండి. అసలు మనకి కొండే కనిపించింది అన్నమాట మొత్తం అంతా, చెట్లని ఎగిరిపోయేటో ఆ గాలికి. సో హుదూద్ తుఫాన్ ఎవరైనా గుర్తుంచుకుంటే కామెంట్ చేయండి. ఆ టైంలో వైజాగ్లో ఉన్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో మనమైతే ఎన్ఆర్ దగ్గరికి వచ్చామండి. మనం కొంచెం ముందుకు వెళ్తే బోర్డు కూడా కనబడుతుందండి. ఆ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదండి, ఆ బిల్డింగే దిశ పోలీస్ స్టేషన్ అండి. ఈ రూట్లో నాకు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయండి. సో ఇక్కడ మన స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 అండి. అవి ఎందుకు పెట్టారంటే ఈ రూట్లో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయండి, అందుకని చెప్పేసి స్పీడ్ లిమిట్ 60 పెట్టారనమాట. సో ఫ్రెండ్స్, ఈ రూట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లో అవ్వండి. సో అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు, అవతల పక్క వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారండి. సో ఇక్కడ కూడా 60 ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఒక 40 కానీ 30 కానీ పెట్టాలండి. సో మనమైతే ఎండాడ వచ్చామండి, అక్కడ బోర్డులో కనబడుతుంది కదా. సో నాకైతే కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చి హ్యాండిల్ పట్టుతున్నానండి. అయితే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే గీతం కాలేజ్ రోడ్ వస్తుందండి. ఆ బ్లాక్ కూడా చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. మనకి ముందున చాలా అంటే చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి, చాలా బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఎన్నాడ.
సో ఇక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ పడిందండి, సో ఆగాం. సో హోప్ అందరు తెలుసు అనుకుంటున్నాను, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, ఆరెంజ్ సిగ్నల్ పడితే రెడీ టు స్టాప్ ఆర్ రెడీ టు గో అండి. కానీ రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, రెడ్ సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతున్నారండి. అలా వెళ్ళడం చాలా అంటే చాలా ప్రమాదకరం. సో మీకు ఆరెంజ్ సింబల్ కనబడగానే వెహికల్ అయితే స్లో చేయండి, కుదిరితే రెడ్ పడగానే ఆపేయండి, ముందుకైతే మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలండి ఒక యాక్సిడెంట్ జరగడానికి. సో జాగ్రత్తగా వెళ్ళడం మనకు కావాల్సింది. హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుందండి, మనకి మ్యాక్సిమం అండర్ పెట్రోల్ బంక్ ఇక్కడే ఉందండి, ఇంకెక్కడ లేదనమాట. మళ్ళీ మనం నియర్లీ విశాఖ ఏరియా వెళ్ళే వరకు మనకైతే పెట్రోల్ బంక్ అయితే ఉండదండి. సో ఇక్కడ జంక్షన్ చూసారా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం సాగర్నగర్ వెళ్ళొచ్చండి. సాగర్నగర్ దగ్గర బీచ్ ఉందండి, సో మనం సాగర్నగర్ బీచ్కి అయితే వెళ్ళొచ్చండి. కానీ ఆ రూట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందండి, కుదిరితే నేను ఎప్పుడైనా ఒక వ్లాగ్ చేస్తాను, మీరు చూస్తానంటే చెప్పండి, ఖచ్చితంగా వ్లాగ్ అయితే నేను చేస్తాను. సో ఇక్కడ నుంచి మనకి ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. ఇది ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి జూ ఉంటుంది, రైట్ సైడ్లో మనకి వైల్డ్లైఫ్ సెంచరీస్ ఉంటాయన్నమాట. సో ఇదంతా మనకి గ్రీనరీగా చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే చలికాలంలో అయితే మనకి కొంచెం మంచు పడుతున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే. ఈ కర్వ్స్ అన్నీ కూడా చాలా డేంజరస్ కర్వ్స్ అండి, సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి చాలా బొమ్మలే పంపుతున్నారండి, సో వాళ్ళ దగ్గరికి మనం కొనడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బార్గెన్ చేయాలి, లేకపోతే వాళ్ళు మన డబల్ రేట్కి సేల్ చేస్తారు, సో జాగ్రత్త. ఇంకా మనం ముందుకు వెళ్ళామనుకోండి, లెఫ్ట్ సైడ్లో మనకి జూ పార్క్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు జూ పార్క్ని చూపించబోతున్నానండి. ఈ జూపార్ జంక్షన్ కూడా చాలా డేంజరస్ జంక్షన్ అండి, ఎందుకంటే ఇక్కడ వెహికల్ని ఎవరు స్లో చేయరండి. సో అందుకే ఈ జంక్షన్లో మాత్రం మీరు మాత్రం స్లో చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. సో ఇదిగోనండి, ఇదే జూపార్క్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ అండి. కరోనా వల్ల జూపార్క్ అయితే క్లోజ్ చేస్తారండి. ఇది జూపార్క్ బస్ స్టాప్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్నంగా వెళ్తే మనం హనుమంతపక్కి వెళ్తాం, అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని ముందుకు వెళ్తే బదర్వాడ వెళ్తామండి. సో చూసారు కదా, ఇది NH16 అండి, అండ్ జూ పార్క్ మెయిన్ గేట్ అండి. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఆ రైట్ సైడ్లో కంబాల్కొండ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుందండి. నేను ఎప్పుడాడికి వెళ్ళలేదు, జూ పార్క్ అయితే వెళ్ళాను కానీ ఈ కంబాల్కొండకు వెళ్ళలేదండి. సో ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్తానండి. సో ముందు కనబడుతుంది కదా, ఆ రైట్ సైడ్లోనే ఆ కంబాల్కొండ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుందండి. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి డైరీ ఫామ్ జంక్షన్ వస్తుందండి. ఆ డైరీ ఫామ్ జంక్షన్ తర్వాత హనుమంతవాకు వస్తుందండి. దానికన్నా ముందు మనకి విశాఖవల్లి స్కూల్ రోడ్ వస్తుందండి. ఆ బ్లాక్ కూడా నేను చేశాను, డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్, కుదిరితే చూడండి. నాకెందుకో అర్థం కాదండి, నేను నా కాలేజ్ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడ మాత్రం ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ ఉంటుందండి. కానీ మనం ముందుకు వెళ్తే ఏమైనా జరిగిందా లేకపోతే ఏమైనా అయ్యిందా అనుకుంటే ఏమి ఉండదండి, ఏదో ఒక లారీ కానీ లేకపోతే ట్రక్ కానీ స్లోగా ఎక్కుతూ ఉంటాయి అన్నమాట ఆప్ని. దానివల్ల వెనకాల ఉండే వెహికల్స్ అలా ట్రాఫిక్ జామ్ చేస్తాయన్నమాట. సో మీకు చెప్పే కదండి జంక్షన్ వస్తుందని చెప్పేసి, ఈ రైట్ సైడ్లో ఒక మాస్క్ ఉంటుందండి. రైట్ సైడ్ చూసే మాస్క్, ఆ రైట్ సైడ్లో ఒక మసీద్ అయితే ఉంటుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో విశాఖవాడి స్కూల్ రోడ్ అండి. ఈ బ్లాక్ చేశానని చెప్పాను కదా, ఈ జంక్షన్ కూడా చాలా డేంజరస్ జంక్షన్ అండి. చూసారా వెహికల్స్ ముందు ఎలా వెళ్తున్నాయో. సో మీరు కనుక వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇంకా ఇదంతా డౌన్ అండి, మనం ఇంకా అలా వెళ్ళిపోతే డైరీ ఫామ్ జంక్షన్కి వెళ్ళిపోతామండి. అక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి ఆర్లా వస్తుందండి, ఇంకా రవీంద్రనగర్ చిన్న చిన్న ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ అన్నీ వస్తాయండి. ఇంకా మనకు రైట్ సైడ్లోనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంటుందండి.
ఎండ తర్వాత మనకి మళ్ళీ ఇక్కడే పెట్రోల్ బంక్ కనిపిస్తుందండి. సో మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఒక 1 కిలోమీటర్ వరకు పెట్రోల్ బంక్ అయితే ఉండదండి. ఈ జంక్షన్లో మనం హనుమంతుకు వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్కి వచ్చేసి అలా ముందుకు వెళ్ళొచ్చండి, కానీ ఆరులోకి వెళ్ళాలంటే రైట్లో నుండి అలా రైట్ తీసుకొని సిగ్నల్ చూసుకొని ఆరులో వెళ్ళాలండి. సో ఇక్కడ మనకి సిగ్నల్ అయితే తొందరగా పడుతుందండి. సో సిగ్నల్ పడగానే మనం అలా హనుమంతుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మహా అయితే 500 మీటర్స్ ఉంటుందండి హనుమంతుక. మనకి ఈ రైట్ సైడ్లో విమ్స్ హాస్పిటల్ ఉంటుందండి. విమ్స్ అంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. లెఫ్ట్ సైడ్లో మనకి విశాలాక్షి నగర్ అండి. మనకి ముందున ఒక లెఫ్ట్ సెక్కి ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్లోంచి వెళ్తే మనం విశాలాక్షి నగర్ వెళ్ళిపోవచ్చు అండి. అలా మనం కైలాస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ బ్లాగ్ కూడా తొందరలోనే చేస్తానండి, ఆ బ్లాగ్ అయితే ఇంకా చేయలేదు. సో మనమైతే ఆల్మోస్ట్ హనుమంతుక వచ్చామండి. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికన్నా ముందు ఇంకొక విషయం అండి, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ రాబోతుందండి, అది రేపటి బ్లాగ్లో చెప్తాను. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ అండి, మీకు వీడియో నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకపోయినా పర్వాలేదండి. సో మీరు ఎలా సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మీకు ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి, ఇంకా విశాఖపట్నంలో ప్రతి డెవలప్మెంట్ని కూడా చూపిస్తానండి. సో ఇదేనండి హనుమంతుక జంక్షన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.